కేసీఆర్కి కేకే షాక్ ఇచ్చారు అనాలి. ఎందుకంటే ఆయన అంతకుముందు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పాటు సీనియర్ మోస్ట్ లీడరు, సిడబ్ల్యూసీ మెంబర్ కూడా. అలాంటి మనిషి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్లో సీన్ ఉండదు, కాంగ్రెస్కి అధికారం రాదని గమనించేసి తెలివిగా వెళ్ళి టీఆర్ఎస్లో చేరిపోయారు. టీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో పాత్ర పోషించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. తన కూతురికి మేయర్ ఇప్పించుకున్నారు, అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా పదవి పొందుతూ వచ్చారు. ఆ తర్వాత చూస్తే కేసీఆర్ డౌన్ అయ్యే టైంలో, డౌన్ అవ్వగానే కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఖర్గే సమక్షంలో కేకే ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరారు. ఆయన కాంగ్రెస్తో టచ్లో ఉండడానికి, కాంగ్రెస్కి వెళ్ళడానికి కేసీఆర్ కారణం అనుకోవాలి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో బీజేపీని దెబ్బకొట్టడం కోసం, కాంగ్రెస్తో దగ్గర అయ్యేందుకోసం ఐఎన్డీఏ భాగస్వామిగా చేరడానికి ప్రిపేర్ అయిపోయారు. అందులో భాగంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేసింది కూడా. అలాగా కాంగ్రెస్కి మళ్ళీ పాత కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఈయనకి ఆ లింక్ వచ్చింది. ఇప్పుడు ఆ లింక్తోనే కేసీఆర్ని పక్కన పెట్టి కాంగ్రెస్కి చేరడం స్పెషల్.